హలో ఫ్రెండ్స్, నేను మీ శివాని. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏసుతశ్రీ బ్లాగ్స్. వర్షం పడుతుంది, వేడివేడిగా ఏదన్నా చేయమని అన్నారు మా వారు. అయితే ఇంట్లో ఒక అరటికాయ ఉంది, బజ్జీ వేస్తానని చెప్పాను. ఫస్ట్ టైం అండి నేను అరటికాయ బజ్జీ అయితే వేయడం. దానికను 1.5 కప్పు శనగపిండి, 2 టేబుల్ స్పూన్ల వరిపిండి, టేస్ట్కి సరిపడా సాల్ట్, పసుపు, కారం, కొంచెం జీలకర్ర, ఇంకా టేస్టింగ్ సాల్ట్ అంటే వంట సోడా వేసేసాను. వంట సోడా వేసేసి మంచిగా అయితే ఫస్ట్ అయితే మిక్సింగ్ చేసుకున్నాను బాగా కలిపేసేటట్టు. కలిసిన తర్వాత అందులో వాటర్ వేసుకుంటూ కొంచెం కొంచెంగా శనగపిండి కదా ఉండలు కట్టేస్తుంది, ఉండలు కట్టకుండా అయితే కలుపుకుంటూ ఉన్నాను. మరీ చిక్కగా కాదు, మరీ పలచగా కాదు, వేలు ముంచితే ఇలాగా వాటర్ అంటే జారిపోయేటట్టు, లైట్గా జారిపోయేటట్టు అయితే కలుపుకోవాలి. చూడండి ఇప్పుడు చూపిస్తాను, వాటర్ వేలు ఎలా అంటుకున్నదో శనగపిండి అలాగైతే వేసుకోవాలి. అయితే ఇప్పుడు అరటికాయ ఉంది కదా, అరటికాయను ముందుగా శుభ్రంగా వాష్ చేసుకొని అటు ఇటు తొడుములు అంటారు కదా అవి తీసేసి పొట్టు అయితే తీసేసుకున్నాను, చెక్కేసుకున్నాను. మరీ వైట్గా కాదు, గ్రీన్ అక్కడక్కడ ఉండేటట్టు అయితే చెక్కుకోవాలి. మరీ వైట్గా చెక్కేసుకుంటే బాగోదు, టేస్ట్ మంచిగా ఉండదు. అందుకని అక్కడక్కడ గ్రీన్ ఉండేటట్టు అయితే చెక్కుకొని మంచిగా చెక్కుకున్న తర్వాత అవి కడిగేసుకుని మరొకసారి ముక్కల కింద అయితే కట్ చేసుకున్నాను. నేను ఎక్కువ చాకు కంటే కత్తిపీటనే ఎక్కువ వాడతానండి. అది కూడా నుంచోనే ఎక్కువ కట్ చేస్తాను, కూర్చొని కూడా కట్ చేయను. కత్తిపీట ఎక్కువ వాడతాను ఎందుకంటే కత్తిపీట నాకు బాగా అలవాటు చాకు కంటే. కత్తిపీటతో ఎంత ఎన్ని కూరగాయలైనా కట్ చేసేయగలను, నాకు చాకు అలవాటు లేదు. అవి అలా కట్ చేసిన తర్వాత మళ్ళీ వాటర్లో అయితే వేసుకున్నాను, నల్లగా అయిపోతాయని చెప్పి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఫ్యాన్ పెట్టుకొని అందులో అయితే ఆయిల్ అయితే వేసుకున్నాను, డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం శనగపిండి అయితే వేసి చూశాను. ఇలా వేసిన వెంటనే కొంచెం శనగపిండి పైకి తేలేటట్టు ఉండాలి, అప్పుడైతేనే నూనె బాగా మరిగినట్టు వద్దు. అలా మరిగిన తర్వాత ఇప్పుడు 1 బై 1 పీసులు తీసుకొని అందులో అయితే వేసుకున్నాను. నేను ఫస్ట్ టైం అండి వేయడం అరటికాయ బజ్జీ, ఆలూ బజ్జీ, ఇంకా ఆనియన్ పకోడీ, కాలీఫ్లవర్ పకోడీ, ఇంకా చాలా రకాల వెజ్ నాన్ వెజ్ ట్రై చేశాను. కానీ అరటికాయ అయితే ఎప్పుడూ వేయలేదు, ఫస్ట్ టైం తింటారు అనుకున్నాను. చాలా బాగా అయితే వచ్చాయి, టేస్ట్ కూడా చాలా బాగుంది, ఎక్కువ ఆయిల్ కూడా ఏం పీచుకోలేదు. ఇవి ఉట్టినట్టును కూడా తినచ్చు, ప్లస్ సాంబార్ పెట్టుకుని అన్నంలో కూడా తింటే చాలా టేస్ట్గా ఉంటాయి. ఇంకా వేసుకున్నాను 1 బై 1, కొంచెం పిండి మిగిలితే ఒక ఆలుగడ్డ కట్ చేసి ఆలుగడ్డ బజ్జీలు కూడా వేసేసాను, పిండి మిగిలింది కదా అని చెప్పి వేసుకున్నాం. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు. వర్షం పడుతుంది, వేడివేడిగా చల్లదనానికి అయితే చాలా అయితే బాగున్నాయి. ఇంట్లో మీరు కూడా ట్రై చేయండి. ఇంకా నేను మా వారు కూడా అయితే తిన్నాము, చాలా బాగా చాలా బాగా అయితే వచ్చాయి. క్రిస్పీగా, క్రంచీగా, ఉప్పు కారం అన్నీ అయితే పర్ఫెక్ట్గా అన్నీ సరిపోయి ఇంకా తినేసాము. తినేసిన తర్వాత కాసేపు అయితే అలా కూర్చున్నాం. మీరు కూడా ఇంట్లో అయితే ట్రై చేయండి. వర్షానికి చల్లగా వర్షం పడుతుంటే వేడివేడిగా పకోడీలు వేసుకొని బజ్జీలు వేసుకొని తింటుంటే చాలా బాగుంటాయి. ఇక్కడైతే చూడండి మా వారు చెప్పమంటే సిగ్గుపడిపోతూ ఉన్నారు, చెప్పలేదు. చాలా అయితే బాగున్నాయి. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరి యొక్క మంచి వీడియో అయితే మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.